దేవుడు మనకందరి దీవించిన గాక మనము శుక్రవారం నేర్చుకున్న విషయం మర్చిపోకూడండి పరిసలు వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి మాట్లాడింది ఆ మాటల గురించి మనము నేర్చుకున్నాం ఏంటంటే మొదటి ఆడిన మాట 20 వాక్యం మత్తయి సువార్త 22 20 అమ్మో मन ने विषय पैरात नाधम रात गुरी मन ने अर्थम रेडवदे दी अड़गे प्रश्न 23 वाक्य 23 సహోదరుడి మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయెను అదని సంతానము లేనందున అదని సోదరుడు అదని భార్యను తీసుకొనెను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయెను అందరి వెనుక స్త్రీయు చనిపోయెను పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఏవనికి భార్యగా ఉండును ఆమె మీరందరికీ భారీగా ఉండెను కదా అని ఆయన అడిగిరి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పోరబడుచున్నారు అంటే ఇక్కడ మీరు చూడవలసిన వాక్యం అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి 30 వరకు మీరు చదివి చూడాలి సాధుకిని దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ఏం చేశారు विवाह विषय देश दी बोध अच्छी एवरचार दी మత్తయి సువార్త 22 23 జానగారు వింటున్నారా వినబడుతున్నారా ఎవరు వచ్చారు సదూకిరు వచ్చి యేసయ్య దగ్గరికి ప్రశ్న అడిగింది ఈ సదూకిలో ఏమంటే పునరుద్ధానం లేనినట్టుగా నమ్ముతున్నా అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం చూడండి జోన గారికి విన్న వినిపించలేదు నన్ను పరిసలు అంటే అపోస్తల కార్యము 23వ అధ్యాయము 8వ వచనం ఏదండి
అని రెండు మాటలు చెప్తున్నారండి సదూకిరు. ఒకటి పునరుద్ధానం లేదు, రెండు దేవదూతలకి ఆత్మ లేనని అరు చెప్పుకుని తిరుగుతున్నారు. ఇది రెండు ఆడి నమ్మలే. సదూకులు ఎప్పుడు అలాగే చెప్తుకొని తిరుగుతున్నారండి, పునరుద్ధానం లేదు, చచ్చిపోతే మళ్ళీ లగను అని సదూకును నమ్ముతున్నా. రెండవ మాట ఏంటంటే దేవదూతలకు ఏం లేదు, ఆత్మ లేనని అని చెప్తున్నా. దేవదూతలకు ఆత్మ లేనని చెప్తున్నా. అంటే ఈ సదూకుని యేసయ్య దగ్గరికి వచ్చి అని ప్రశ్న అడుగుతున్నా. ఏడి ప్రశ్న అడుగుతున్నా, యేసయ్య దగ్గరికి వచ్చారు మత్తయి సువార్త ఒక్కడు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఆడి చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి ఇంకా ఆరు సహోదరులు ఉన్నాం. ఈ ఆరు సహోదరులు ఏం చేయాలి, మోస ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వారి చెయ్యాలి. మోస ధర్మశాస్త్రం ఏం చెప్తున్నారు అది మనం చూడాలి. దుద్యోపదేశకాండం ఎలిగిరండి, దుద్యోపదేశకాండం 25 అధ్యాయము 10 నుండి కిందకి దండి కరగరాసం. దుద్యోపదేశకాండము 25 ఐదవ వాక్యం 5-6 వాక్యం. కాదు కాదు అమ్మా, ఏంటి నేను చెప్ప ఇక్కడ చెప్పిన చదివిన వాక్యం నీకు అర్థమైందా? దుర్దేవదేశ గ్రంథము 25 అధ్యాయము 5 నుండి 10 వరకు మీరు చదివితే మీకు అర్థమవుతున్నాం. ఒక సహోదరుడు ఒక అమ్మకి వివాహం చేసేవాడికి సంతానం లేకుండా చనిపోయిన అనుకో, అంటే తనే చనిపోయిన సహోదరుడు, ఎవరు చనిపోయిందో ఆయనకి వేరే సహోదరులు ఉంటే ఆ సహోదరులు ఏం చేయాలి, ఆ అమ్మకి మళ్ళీ ఏం చేయాలి, ఆ అమ్మకి పెళ్లి చేయాలి, వివాహం చేయాలి. అంటే భర్త ధర్మము నెరవేర్చుకోవాలి. అది ధర్మశాస్త్రము మోస చెప్పినది మీరు బాగా వినాలి, అప్పుడే నీకు అర్థమవుతున్నాం. మోస ధర్మశాస్త్రములో చెప్పిన మాట ఏంటంటే సహోదరుడు ఒకడు ఉన్నాం, ఆడు వివాహం చేశారు, ఆడికి పిల్లలు లేకుండా సహోదరుడు చనిపోయిందే, చనిపోతే ఆడి చిన్న సహోదరుని ఏం చేయాలి, ఆ అమ్మకి వివాహం చేయాలి. ఇంకా సహోదరు ఆయన కూడా చనిపోయాడు, ఏడుగురు చనిపోతే పరలోకమని పునరుద్ధానం పొందినప్పుడు ఇది ఎవరికి భార్య అవుతున్నారని దేవునికి అడిగిందండి. అదే మత్తయి సువార్త 22 అధ్యాయం రండి, అప్పుడు మీకు అర్థమవుతున్నాం. 22:26-27 చదవండి, 28. అందరూ అలాగా జరిగింది, చనిపోయారు. అందరు వెనక స్త్రీయు చనిపోయింది. పునరుద్ధానములు ఈ ఆమెకి ఎవరు
భారీగా ఉండును అని దేవునికి ప్రశ్న అడిగారట. పునరుద్ధానములు ఈ ఏడుగురికి ఎవరికి భారీగా ఉండనుని యేసయ్యకి అడిగింది. యేసయ్యకి ఆ మాట అడిగినప్పుడు యేసయ్య కరెక్ట్ గా జవాబు చెప్పారు. ఏంటి కరెక్ట్ గా జవాబు చెప్పిందండి? మీరు అది చూడాలి. యేసయ్య కరెక్ట్ యేసయ్య కరెక్ట్ గా జవాబు చెప్పిన మాట 29 వాక్యం. అంటే లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగగా మీరు ఏమవుతున్నారు? పోరబడుతున్నారని అంటే పోరబడనమేంటి? ఏమండి చెప్పండి? పోరబడుతున్నారంటే అర్థమేంటి? తెలుగు వచ్చిన వాడు ఎవరు చెప్పలేదు. ఏంటే ఉషా పోరబడుతున్నారంటే అర్థమేంటి? జాను గారు అర్థమేంటి? పోరబడుతున్నారంటే అర్థం ఏ? రెండు విషయము యేసయ్య రెండు విషయం చెప్పింది. ఒకటి దేవుని లేఖనమును గాని దేవుని శక్తి రెండు విషయము తెలియలేకుండా మీరు జారిపోతున్నారు. ఎందుకు విశ్వాసులు జారిపోతున్నారు? ఎందుకు విశ్వాసులు పడిపోవడానికి కారణమండి? ఎందుకు విశ్వాసులు ఎనక్కి వెళ్ళిపోవడానికి కారణమండి? ఎవరు అర్థం చెప్పలేదు. ఒకటి లేఖనం తెలియక లేఖనం అని చెప్పిన దేది ఏది? లేఖనం అని చెప్పినది దేవుని వాక్యం. రెండు దేవుని శక్తి ఎరుగగా మీరు బోరపడుతూ ఉన్నాం. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా దేవుడి సన్నిధి నుండి దూరంగా వెళ్ళడానికి కారణం వాక్యం తెలియదు. యేసు ప్రభు ఎవరికి చెప్పుతున్నారు? ఇది సదూకిలికి చెప్పుతున్నారు. ఆడికి తెలియదా వాక్యం? మనిషి చనిపోయిన తర్వాత పరలోకముని విభాగం ఉందా? లేదని తెలుసుకొని ఎందుకు అడుగుతున్నది? అంటే వీడికి లేఖనం తెలియదు, దేవుని శక్తి తెలియదు. లేఖనము దేవుని శక్తి ఎరిగి ఉండిన వాడు దేవుడి సన్నిధిలుంటి ఘోరపడదు.
ఎవరి పోదను ఎరకి కెళ్ళను కారణం అంటే లేఖనం తెలుసు ఆమేన్ దేవుని మైటీ పవర్ దేవుని శక్తి ఒకటి నీ దేవుని వాక్యం ఎరిగి ఉంటే దేవుని శక్తి ఎరిగి ఉండిన వాడు ఎప్పుడు కూడా ఏమారు జారిపోదును చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా జారిపోడానికి కారణం అంటే దేవుని శక్తి లేఖనం తెలియలేదు స్తోత్రం ఏంటి దేవుడి శక్తి అంటే మీరు తెలియాలి స్తోత్రం ఫిలిప్పీ గ్రంథం సారీ ఎఫెసీ పత్రిక ఒకటి అధ్యాయం 18 19 వాక్యం చూడండి అంటే విశ్వసించిన అమ్మమ్మ వినండి విశ్వసించిన మనమందు చూపుచున్న శక్తి నీ దేవునికి విశ్వసిస్తూ ఉంటే నీకు చూపించిన ఒక పవర్ అది మైటీ పవర్ ఆ పవర్ ఆ శక్తి నీ ఎరిగి ఉండాలి స్తోత్రం కానీ ఇప్పుడు కూడా చాలా మందికి ఆ శక్తి తెలియదు కానీ ఆ శక్తి గురించి ఎవరికి తెలుసు అబ్రహాముకి తెలుసు అబ్రహాముకి రోమపత్రిక 4వ అధ్యాయం 20 వాక్యం చూడండి ఇని 19 వాక్యం కూడా కలిసి చదవండి మెల్ల మెల్లగా చదవండి 19 వాక్యములు ఏమంటే అక్కడ రాయబడి ఏంటో మాట ఏంటంటే తెలుసు కదా మీకు 19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాగా రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటి తన శరీరము మృగ తుల్యమైనట్లును సారా గర్భమును మృగ తుల్యమైనట్లును రెండు సంగతి 19 వాక్యం ఆ దేవుడు పవర్ గురించి ఆయనకి ఎరిగి ఉన్నది ఒకటి ఆయనకి ఎంత వయసు అబ్రహాముకి 100 ఏండ్లు అంటే 100 వయసు దాని భార్య 100 వయసు ఇప్పుడు ఆయన శరీరం ఎలాగుంది మృతతుల్య ముసలుడు అయిపోయింది శక్తి లేనట్టుగా భార్య సారా గర్భము ఆ పాత్రం గర్భ పాత్రము ఏలగా ఉంది మృతతుల్యం అంటే చచ్చిపోతే ఇంకా పిల్లలు అక్కడ కన్నడానికి వీల్లేదు భార్య మృతతుల్యం
భర్త ముసలుడు ఎప్పుడేమండి ముసలుడు అయిపోయి 90 సంవత్సరము. అటువంటి వాడు దేవునికి రూడుగా విశ్వసించారు. ఏంటి రూడుగా విశ్వసించారండి? ఆ మాటకి మీకు అర్థం అవ్వదు. ఎలాగా విశ్వసించారు? 17వ వాక్యం చదవండి. 17 అంటే అబ్రహాము దేవునికి ఎలాగ నమ్మారు? నమ్మినది 17వ వాక్యం. లేని వాటిని ఉన్న వాటినిగా పిలవబడిన వాడు. స్తోత్రం. అబ్రహాము చెప్తున్న లేని వాటిని ఉన్న వాటిగా పిలవబడిన శక్తి కలిగిన దేవునికి రూడుగా నమ్మారు. ఇదా దేవుడి శక్తి. ఈ శక్తిని ఎరిగి ఉంటే జారిపోవును. ఏటండి ఆ పదములు 17 వాక్యములు నీ మనసులో రాయబడాలి. ఏటది? లేని వాటిని. లేనంటే ఆయన శరీరము ముసలుడైంది. సారా గర్భపాత్రం ఏమంటే మృదావస్థ. అప్పుడు అబ్రహాము నమ్మారు. ఈ లేని నిట్టిని ఉన్నట్టుగా పిలిచి తీసుకొని వచ్చిన యేసయ్యకి నమ్మినట్టే నమ్మారు. అంటే లేదు లేదు ఏంటి కనబడలే కనబడలేని విషయమును ఉండినట్టుగా పిలిచి పిలిచిన దేవుడు. స్తోత్రం. ఇదే దేవుని పవర్. అంటే నీకు అందమైన దేవుని శక్తి గురించి నీకు అంద అవగాహన ఉందని నాకు తెలియదు. నీ దేవుని శక్తి. దేవుని శక్తికి నీ ఏం చేసుకున్నారు? అగ్గిపట్టులు ఉంచుతున్నారు. చిన్న ఒక బోక్సులు పెట్టారు. అంటే దేవుడు ఇందాక మాత్రమే నా కోసం చేస్తానని అనుకున్నారు. అలక కాదు, నీ కోసం అన్ని చేస్తాం. అడగండి, నీ రూడగా నమ్మడానికి వీలుందా? ఈ వచ్చిన వాడికి సాధూరికి వచ్చి ఇప్పుడు దేవుడికి చెప్పిందంటే లేఖనం తెలియదు, శక్తి తెలియదు. యేసయ్య శక్తి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులకి దేవుని శక్తి తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆడు నమ్మరు. ఎందుకు ఆయన ఎందుకు నమ్మలేదంటే ఆయన కారణం ఏంటంటే తెలుసా? ఆయనకి కంప్యూటర్ జ్ఞానం ఉంది, సమస్త ప్రకారములున్న లోక జ్ఞానం ఉన్న కాబట్టి దేవుడు మాటకి ఏం చేయలేదు, నమ్మడలేదు. ఈ క్రైస్తవులు జీవితములు యేసయ్య శక్తి ఎంత ఉందో ఇప్పుడు కూడా నీ ఏం చేయాలి? రుచి చుచ్చు చూడాలి. చాలా మందికి తెలియదు యేసయ్య శక్తి ఎంత ఉంది. ఏంటి యేసయ్య శక్తి? ఫిలిప్పీ గ్రంథము 2:3-21 కూడా చదవండి. లేదు ఫిలిప్పీ గ్రంథము 3:21 స్తోత్రం. ఏంటండి? సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దారిగా మార్చును. శరీరం అయిని చెప్పుతున్నారండి. వేరే బైబిల్ ఏం రాబడిందో తెలుసా? దీన శరీరము ఉందా అక్కడే? ఆ దీన శరీరం అంటే, దీన శరీరం అంటే దీన శరీరం అంటే మట్టి శరీరం. రోగం వచ్చిన శరీరం,
వేదన కలిగిన శరీరము ఆ అటువంటి శరీరములకి దేవుడు ఏం చేస్తున్నారు తన శక్తి వలన యేసయ్య శక్తి వలన నీ శరీరము మగిమ కలన శరీరమలన మార్చబడుతది అంటే యేసయ్య శరీర వలన నీ శరీరము దేవుడు మార్చబడుతున్నాడు ఆ శక్తి యేసయ్య శక్తిని ఎరిగి ఉంటే అన్ని చేంజ్ అవుతది సోత్రం శుక్రవారం నేను వాక్యం చెప్పినది నీకు గుర్తుందని నీకు మనసులో ఉన్నారని అనుకున్నారు శుక్రవారం వాక్యం చెప్పినప్పుడు ఆ శక్తి మరియా దగ్గరికి దేవదూతలు వచ్చి చెప్పింది మరియ దగ్గరికి దేవదూతలు వచ్చి ఏం చెప్పారు మరియా నీ ఇప్పుడు 35వ వాక్యం చూడండి లూకా సువార్త 1:35 లూకా సువార్త 1:35 వాక్యం ఎస్ అప్పుడు మరియా అడుగుతున్నది ఎలాగా జరుగుతున్నారట కిందకుందా ఎక్కడే అందుకు మరి ఏదో ప్రభు అది కాదండి 36వ వాక్యం అది ఏదే ఏదే మరియకు డౌట్ వచ్చింది దేవదూతలు వచ్చి 35వ వాక్యం ఏం చెప్పారు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తది దేవుని శక్తి వస్తది అప్పుడు నీలోని ఒక బిడ్డ పుట్టబోతున్నారట అప్పుడు మరియల డౌట్ ఇది ఎలాగా జరుగుతున్నారంట అంటే మరియా ఊగించింది ఎలాగా జరుగుతున్నది పిల్లలు ఎలాగా పుట్టుతున్నారు ఒక విభాగం జరిగిన తర్వాత లేకపోతే ఒక ఆడ మగ కలిస్తే మాత్రమే ఎలగ జరుగుతున్నది పిల్లలు పుట్టుతున్నా ఇది మనసులు ఉంచుకొని దేవుడికి అడుగుతున్నారు దేవదూతలకి ఇది ఎలగ జరుగుతున్నారంట అప్పుడు దేవదూతలు చెప్పినది రెండు శక్తి వస్తుంది 35 పరిశుద్ధాత్మ శక్తి మహోన్నతుని శక్తి ఈ రెండు శక్తి వచ్చినప్పుడు అద్భుతం జరుగుతుందన్నమాట ఈ రాత్రి నీ ఊగించినట్టుగా కాదు దేవుడి ప్రవర్తన దేవుడి శక్తి వస్తే మనిషిని పుట్టినది ఎలాగంటే మరి అనుకున్నారే స్త్రీ పురుషుని కలిసి ఉంటే పుట్టుతానని అనుకున్నాం ఆదాముకి దేవుడు సృష్టించిన మట్టిరు అబ్బాయికి దేవుడు సృష్టించిన ఎముకలు అంటే అదన్నీ మనసులు ఉన్నాం దేవా ఇలాగా జరుగుతున్నారు అప్పుడు మరియకు దేవుడు దూత దేవదూతలు చెప్పుతున్నారు మహోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి నీ మీదకి కమ్మినప్పుడు ఒకే అద్భుతం జరుగుతున్నది ఇప్పుడు ఈ రాత్రి నేను చెప్పబడిన మాట సరిగా విని యేసయ్య దేవుని శక్తి నీలోనికి జరిగితే దిగితే దిగితే నీ మీదకి దిగితే సంపద అసంపదకి సంపద చేస్తావు ఇప్పుడు వరకు జరగలేని విషయములు ఈ రోజు జరుగుతుంది సోత్రం అపోస్తల గారి 2వ అధ్యాయంలో పెంటికోస్త దినములు పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి ఆ శక్తి దిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి శక్తి దిగితే ఏం జరుగుతుంది హలో కాదు కాదు పరిశుద్ధాత్మ శక్తి దిగినప్పుడు భాష మారిపోయింది అప్పుడు వరకు మాట్లాడిన భాష కాదు
వేరు భాష దేవుడిచ్చింది స్తోత్రం. ఈ రాత్రి నా చెప్పిన మాట దేవుని శక్తి నీలోనికి సరిగా దిగితే నీ భాష మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ జీవితం విడుదల కలుగుతున్నది. అభిషేకం దిగితే అద్భుతం జరుగుతుంది. ఉడబన శాంతురాది సోదరు, దావీదు అడవిలుంటినప్పుడు అడవి మృగం వచ్చింది. ఏ మృగం అంటే ఒక శిముఖం వచ్చింది, ఇంకొక ఏలుగు బండి వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ దావీదు మేపిన గొర్రెలకి పట్టుకున్నాం. ఆ గొర్రె పిల్లకి పట్టుకున్నప్పుడు దావీదు మీదకి ఆత్మశక్తి వచ్చినప్పుడు అడవి జంతులకి రెండు ముక్కలుగా చేశారు. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే నీ జీవితములకి సిమక వంటి సమస్యలు వస్తే శక్తి దిగితే చింపడానికి పవర్ దొరుకుతుంది. స్తోత్రం. నీ కుటుంబ సమస్య కానీ నీ వ్యక్తిపరక సమస్య ఏమైనా కానీ ఈరోజు రెండుగా చింపడానికి శక్తి ఈ రాత్రి నీ మీద దిగినగాక. అది దిగితే చాలండి. సిముఖం ఇప్పుడేమైంది? అది అడవి రాజు. అది అడవి రాజు. అడవి రాజుడు ఇప్పుడు ఏమైంది? రెండు ముక్క అయింది. ఎవరి దగ్గరే? శక్తి దిగిన దేవుడు బిడ్డల దగ్గరే. స్తోత్రం. రెండు ఏనుగండి ఇప్పుడు ఏమైంది? రెండు ముక్కలు అయిపోయింది. స్తోత్రం. ఈ రాత్రి ఈయన చెప్పబడుతుందండి, యేసు క్రీస్తు అంటే సదూకిలికి చెప్పిందండి, లేఖనం నీకు తెలియదు, శక్తి నీకు తెలియదు. ఇది రెండు తెలుసుకుంటే అద్భుతం జరగబోతున్నారు. స్తోత్రం. ఇంకా మనము ఆ చదవైన వాక్యం ఏమలేకండి, యేసు ప్రభు అలాగా చెప్పింది. అని కారణం ఏంటంటే యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పిందండి. ఏంటంటే దానికి 22వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. 30వ వాక్యము పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకోనను, పెళ్లికి ఇయ్యబడరు. అక్కడ పరలోకమందు దూతల వలే ఉండరు. అప్పుడు పరలోకములు ఏమి లేదు, పెళ్లి లేదట. మనం అందరు దేవదూతల వలన ఉంటాను, దేవుని దూతల వలన. స్తోత్రం. ఆయన అర్థం ఏంటంటే ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి నిన్ను మర్చిపోకండి. స్తోత్రం. పరలోకం విభాగం ఏం లేదు. దేవునికి స్తోత్రం. అక్కడే వివాహం జరుగు. కానీ మనకు అందరికీ నా భర్త ఏది భార్య అంటే అప్పుడు అక్కడే తెలుస్తుంది. పర్వతం వెళ్ళినప్పుడు మనం అందరికీ ఒకరికొకరికి మీరు ఎవరెవరికి మీద పరిచయం ఉందో ఆడికి పరస్పరము తెలుస్తుంది. ఇది పౌలు గారు, ఇది పీతరు గారు అంటే మనకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే పునరుద్ధానము లేనని నమ్మిన సాధుకిరు ఉన్నది. స్తోత్రం. అది దేవునికి ప్రశ్న అడిగినప్పుడు దేవుడు కరెక్ట్గా జవాబు ఇచ్చినప్పుడు యేసయ్య దగ్గర నుండి ఆడు పారిపోయింది. ఇని రెండవది ప్రశ్న దేవుడి దగ్గరికి వచ్చి అడిగిన ఏంటంటే మీరు వినండి, అది 34, 35, 36, 38 వరకు చదవండి. దేవుడు సదూకిని ముఖం ఏం చేశారు, బంది చేశారు. ఎలాగ బంది చేశారు?
ആ ധർമ്മ ഇതേണ്ട് പരീക്ഷ ധർമ്മ എന്റെ സദൂക്കിന് മുഖമോ നോറേം ചെയ്തു മൂഹിച്ചു ఎలగ మూయించారంటే దేవుడు వాక్యం చెప్పి ఆయన ముఖం ఏం చేశారు మూయించే మూయించిన తర్వాత ఒక శాస్త్రి వచ్చారు ధర్మశాస్త్రి వచ్చి దేవునికి అడిగిన మాట వినండి బోధ కూడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిను అందుకైన దగ్గరికి వచ్చి శాస్త్రి అడిగింది ముఖ్యమైన ఆజ్ఞ ఏది ఏదని అడిగినప్పుడు అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో అంటే ఈ వాక్యము పరీసులు తల్లవరి రాత్రి పడుకున్న మునుపే ఇది నోటితో చెప్తారాడు ఏది తల్లవరి లేచి ఈ మాట చెప్తున్న పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించమని తల్లవరి సాయంత్రం పడుకున్న మునుపు తల్లవరి చెప్తాం ఉదయం లేచినప్పుడు అది చెప్తాం ఆ మాట పూర్ణ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో దేవుని సేవించాలి సాయంత్రం పడుకున్నప్పుడు కూడా ఇదే మాట ఏం చేస్తున్నారు పలుకుతుంది స్తోత్రం అది పరీక్షలు చేసిన పని అండి స్తోత్రం అంటే ఇక్కడ మీకు ఇది చదివినప్పుడు మీకు ఎంత అర్థమైందండి నాకు తెలియదు ఎంతమందికి అర్థమైందండి నాకు తెలియదు ఇది మాట మీరు దుద్యోపదేశ కాండములకి రండి అక్కడ కూడా ఈ మాట రాయబడి ఉంది అది కూడా చూడు ఆరాం అధ్యాయములకి రండి ఐదాం వాక్యం ఇప్పుడే ఇక్కడ ఎన్ని విషయం రాయబడి ఉంది పూర్ణ పూర్ణ హృదయముతో దేవునికి సేవించాలి అని చెప్పుతున్నారండి ఇంకా ఇది తెలియాలంటే మీరు ఎక్కడికి రావాలి ఇంకా మార్కు సువార్తలకి రండి 12:30 వాక్యం చూడండి మార్కు సువార్త 12:23 వాక్యం లేదమ్మా మార్కు సువార్త హలో మార్కు సువార్త 12:23 వాక్యం అంటే మార్కోస్ అంటే చూసాడు 12:23 సారీ ఆ 33 స్తోత్రం ఇంగ్లీష్ లో అదే కరెక్టా అలాగే ఉందా అండ్ టు లవ్ హిమ్ విత్ ఆల్ ద హార్ట్ విత్ ఆల్ ద అండర్స్టాండింగ్ అండ్ విత్ ఆల్ స్ట్రెంగ్త్ అండ్ టు లవ్ వన్ అనదర్ యాస్ వన్ సెల్ఫ్ స్తోత్రం హల్లెలూయా అక్కడ నాలుగు విషయాలు ఇంగ్లీష్ లో రాయబడి ఉంది ఇంగ్లీష్ లో ఎన్ని విషయాలు రాయబడి ఉందండి టు లవ్ గాడ్ విత్ ఆల్ హార్ట్ అండర్స్టాండింగ్
strength and love our neighbor as ourselves. Swatram. దేవునికి ఎలాగ ప్రేమించాలి? ఒకటి నేను వినండి వినండి అంటే వినండి నేను చెప్తా. ఒకటి పూర్ణ హృదయంతోను. పూర్ణ హృదయంతో అంటే హృదయము హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అక్కడ దేవునికి ప్రేమించాలంటే పూర్ణ హృదయము. అది అలాగ చెప్పడానికి కారణం అంటే మత్తాయి సువార్తలు ఇక్కడ చూడండి, ఒక మాట మాట ఉంది మత్తాయి సువార్త 12:34. మత్తాయి సువార్త 12:34. ఎలాగ మాట్లాడుతున్నారు? అప్పుడే దేవుడు చెప్పింది అంటే నీ ఎలాగ ప్రేమించాలి? అప్పుడే పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే ఎలాగ ప్రేమించాలి? నీ హృదయములో దేవుని ప్రేమతో నిండితే అది నోట్లోంచి వస్తుంది. చికెన్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ మిందే నింపితే కొందరు కడుపులో అదే నింపుతున్నారన్నమాట. కడుపులో దేవుని ప్రేమ నింపితే నోట్ల నుంచి అదే ప్రేమ బయటికి వస్తుంది. ఈ రాత్రి దేవుడి బిడ్డలు దేవుని కలగ ప్రేమించాలంటే నీ హృదయములో పురుళ్ళుగా దేవునికి ప్రేమించాలి. ఆ హృదయముతో పూర్తిగా దేవునికి ప్రేమిస్తే నోటి నుంచి దేవునితో మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండవది ఏమండి? మీరు ఎలాగా ప్రేమించ పూర్ణ వివేకముతో. పూర్ణ సోల్ 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 అయినాయండి. హలో, నేను ఇంగ్లీష్ చెప్తున్నారండి, మీరు సోల్ అని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారు అని తెలుగులో చెప్పండి. ప్రాణ ఆత్మ ఆత్మకి స్పిరిట్ అండి, శరీరములకి బోడీ. శరీరముకి ఆత్మకి మధ్యవర్తిగా నిలబడిన ఏదో అదే సోల్. ఆ స్తోత్రం. నీ ప్రాణంతో దేవునికి ఏం చేయాలి? హలో, నీ ప్రాణంలో దేవునికి ప్రేమించాలి. స్తోత్రం చెప్పలేదు అలాగే చెప్తే అర్థం ఏంటంటే, ప్రకటన గ్రంథము 12:11 చూడండి. ప్రకటన గ్రంథము 12:11. ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా. మరణం వరకు తన ప్రాణములకు ఏం చేయలేదు? స్తోత్రం. ఈ ప్రాణంతో దేవునికి ప్రేమించండి. స్తోత్రం. మరణం వరకు తన ప్రాణములు దేవునికి ప్రేమించలేదు. దాని అర్థం అంటే తన ప్రాణము దేవుని కొరకు అర్పించారట. ఇది పౌలు గారు చెప్పిన మాట వినండి. అపోస్తలుల గారి 20:24 చూడండి. అపోస్తలుల గారి 20:24. స్తోత్రం చెప్పొచ్చు కదా రవేక. నా సోలకి నేను ఎంత మాత్రమేను ప్రియమైనది గాని ఎంచబడలే. స్తోత్రం. అంటే నీ
ప్రాణంతో దేవునికి ప్రేమించండి. స్తోత్రం. ఇది మూడవది దేవుని కలగ ప్రేమించాలి. మూడవది మనసు, పూర్ణ మనసు. కార్డియో అంటే కార్డియో, కార్డియోలజీ. కార్డియో అంటే అది గ్రీక్ భాషలో ఏముందండి, కార్డియో అంటే హృదయం, మనసు. కార్డియోలజీ చెప్తుంది ఇక వెంటనే అర్థం అవుతుంది. నీ ఎలాగ ప్రేమించాను దేవునికి? మనసు అంటే ఏడి, మనసు మనసు అంటే గుంట ఇంత ఉందా? అదే, అది కాదండి. నీ మనసు అని చెప్పినంటే నీ తలంపునికి కేంద్ర స్థానం, లేకపోతే నీ ఆలోచనకి కేంద్ర స్థానం ఏంటి? మనసు. అది దేవునికి ఇవ్వాలి. ఏంటండి, ఎవరు ప్రయత్నం చెప్పలేదు కదా? ఏంటండి ఆయన అర్థం ఏంటంటే, మనసు, మనస్సులో నీ చింత, నీ తలంపు, నీ ఆలోచన అన్ని ఎవరికి ఇవ్వాలి? అది ఆలోచన దేవునికి ఇస్తుంటే మనం విశ్వాసులు ఎంత మేలు పొందినవాడంటే. అందుకే నీ చెప్తున్నా, నా బుర్ర పని చేయలేదు నీ చెప్పడానికి కారణం ఏంటండి? నీ చింత యావత్తు, బైబిల్ రాయబడండి, వాక్యమన్నీ తీసుకొని చెప్పడానికి నేను తీసుకొని లేదు. చింత యావత్తు ఎవరి మీద వేయాలి? అది వాక్యములు. మన జీవితంలో ఏం జరుగుతుంది దాన్ని బట్టియే, దాన్ని బట్టియే తలనొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి ఇదన్నీ రావడానికి కారణం ఇది లోపల ఉన్న కాబట్టి. చిందా యావత్తు చాలా, ఈ చిందా యావత్తు నీకు నక్క వలన నిన్ను మెడ మీదకి ఏం చేస్తున్నారు, పట్టుకున్నది. ఈ చిందా యావత్ అని నక్క ఎక్కడ పట్టుకున్నారు? మెడ మీదకి పట్టుకున్నారు. అందుకని ఎక్కడికి తిరగడానికి అవలేదు. రాత్రి నిద్ర లేదు కొందరికి, పడుకుంటే అటు ఇట్టేనే ఏమవుతున్నది, తిరిగి 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 పడుకున్నారు, నిద్ర రాలేదు. స్తోత్రం. దేవునికి నీ ప్రేమిస్తే నీ చిన్న ముళ్ళు ఎవరికి ఇవ్వాలి? నీ తలంబని దేవునికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అక్కడ సమాధానం కలిగి ఉండాలి. ఏంటండి, ఏంటండి మీరెవరి ప్రయత్నం చెప్పలేదు? ఎక్కడే పిలిప్పియ గ్రంథములకి రండి. పిలిప్పియ గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. ఎక్కడ సమాధానం రావాలండి? సమాధానం అక్కడ ఉందా? హృదయంలో సమాధానం ఉన్నాను కానీ అది అదే ఉష కరెక్ట్ నీ చెప్పారు. ఇప్పుడు చాలా మంది విశ్వాసులకి తలంపులు ఏం లేదు, సమాధానం లేదు. స్తోత్రం. ఎన్నెన్నో ఆలోచన వెళ్ళిపోతున్నారు. దేవుడా స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పబడింది ఏంటంటే, దేవునికి నీ మనసుతో, దేవునికి పూర్ణ మనసుతో దేవునికి ఏం చెయ్యాలి? ప్రేమించండి. నీ ఆలోచన అన్ని ఆలోచన కేంద్ర స్థానం దేవునికి ఇవ్వండి. దావీదు రాజుడు చెప్పిన మాట మీరు వినండి, కీర్తన 40:17.
అంటే మీరు చదివినప్పుడు ఏ బాయ్ అర్థమైంది ఒకసారి కూడా ఎవరు చెప్తున్నారు హలో 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 ఎవరు చెప్తున్నారు దావీదు ఎటువంటి వాడండి దావీదు దీనుడా దావీదు రాజుడే రాజ్యం ఉంది సింహాసనం ఉంది అన్ని ఉంది ఆ దావీదు చెప్పిన మాట వినండి ఆ నేనే దీనుడు ఆ దేవుడు నన్ను ఏం చేస్తున్నారు స్టిల్ ద లార్డ్ టేక్స్ మై థాట్స్ దేవుడు నీ కోసము థాట్స్ ఇంగ్లీష్ లో అలాగే రాయబడి థాట్స్ ఆలోచన దేవుడు ఎల్లప్పుడు ఆలోచన ఎవరి గురించి మన గురించి కానీ మీరు ఎల్లప్పుడు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారు నాకు భవిష్యత్ ఏంటి నాకు ఇల్లు ఏమవుతుంది నా చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది నాకు జ్వరం వస్తే తిండికి ఏమవుతుంది నా పరిస్థితి ఏంటి హలో అందరూ ఉన్నారా నా తోడుగా దేవుడు నీ కోసం ఆలోచించుచున్నప్పుడు నీవు నీ గురించి ఏం చేయకూడదు ఆలోచన చేయకూడదు నీ ఆలోచన చేయకూడదు దేవునికి ఏం చేయాలి పూర్ణ హృదయంతో ప్రేమించండి పూర్ణ మనస్సుతోని దేవునికి ప్రేమించండి రేపేం జరుగుతున్నానని అని మీరు అనుకోకూడదు రేపు బ్రతుకుతా చచ్చిపోతావా ఏమై జరుగుతా నీ అనుకోకూడదు ఈ రోజు దేవుని కొరకు ఆలోచించు దేవా నీ గురించి ఆలోచన మనసు నాకు పుట్టించి మరి దేవుని సన్ని ప్రార్థన చేయండి స్తోత్రం కలిగిన గాక నాలుగు ఎలగ దేవుని సేవించాలి పూర్ణ శక్తితో పూర్ణ బలం అంటే శక్తి అండమ్మా పూర్ణ బలం అంటే నీకున్న బలంతో అని దేవునికి ఏం చేయాలి బియ్యం బస్తా వల్ల కూర్చోకూడదట ఆయన అర్థం ఎలాగ కూర్చోకూడదు చర్చికి వచ్చి ఎలాగ కూర్చున్నారు చాలా మందులు ఆ బియ్యం బస్తా వల్ల కూర్చున్నారండి ఆరాధన చెయ్యరు గట్టిగా చప్పడ కొట్టరు దేవునికి స్తుతించరు నీ దేవునికి ప్రేమించారంటే నీకెంత బలం ఉందో అంత బలంతో అని దేవునికి ఏం చేయాలి ఓ గట్టిగా స్తోత్రం చెప్పండి హా దేవునికి సేవించండి దేవునికి ప్రేమించండి నీకు కలిగిన బలంతో దేవునికి ప్రేమిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం చాలా మందిని దేవునికి ఎలాగ ప్రేమించను తన సొంత బలము దేవునికి ఇవ్వలేదు అంటే యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంది 40:31 చూడండి అలా చూడండి యెహోవా కొరకు ఎదురు చూచువాడు అంటే అక్కడ నూతన బలము నూతన బలం ఇక్కడ ఇంగ్లీష్ లో రిన్యూ అంటారు రిన్యూ రిన్యూ వేరొక బైబిల్ రాయబడి ఏమందండి ఎక్సైజ్ ఏంటండి యెహోవా కొరకు ఎదురు చూచిన వాడు ఎక్సైజ్ చేసి నూతన బలం పొందుతున్నా ఎక్సైజ్ అంటే ఎక్సేంజ్ ఇంగ్లీష్ లో ఏదండి అలగ చేయడానికి దమ్ము ఉందా అలగ చేయడానికి నీకు దమ్ము ఉందా అంటే నేను అడుగుతున్నా నీ బలం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వండి దేవుని బలం నీ పొందుకో అదే ఎక్సేంజ్ అదే యెహోవా కొరకు ఎదురు చూచిన వాడు ఎక్సైజ్ చేస్తుంది స్తోత్రం దేవుని కొరకు నీ ఎదురు చూస్తుంటే నీ బలం దేవునికి ఇచ్చండి దేవుడి బలం నీ పొందుకుంటే ఈ లోకమని నీ గెలుస్తావు
స్తోత్రం. కానీ ఈ కాలమున దేవుడి బిడ్డలు ఏం చేయరు అనగా మనం బలము మనము దేవునికి ఇవ్వను. స్తోత్రం. అందుకని నేను రాత్రి వెళ్ళి చెప్పిన మాట మీరు మర్చిపోకూడండి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రిలో దేవుడు వాక్యం మీరు వినాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. నీ ఒక్క రెండు మాటలు కూడా చెప్పిన మాట ముగిస్తున్నారు. స్తోత్రం. అప్పుడు పరీసులు వచ్చి యేసయ్యకి ప్రశ్న అడిగింది. అడిగిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశారంటే మీరు అది చూడాలండి. లూకోసు వార్త 1:21-22 వాక్యం చూడండి. సోదరం చెప్పండి, ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ఎక్కడ ఉండే దేవాలయంలోనికి వెళ్ళారండి. 21 వాక్యం ఒకసారి కూడా చదవండి. ఆరాధనకి ఆరాధన చేయడానికి చేయడానికి వచ్చిన వాడు కాణిక పెట్టి వేసినది కూడా ఎవరు చూస్తున్నారు? అయ్యో ఈరోజు అయ్యగారు కాణికల గురించి చెప్పడానికి రెడీ అవుతుంది. కాదు, కాణికల గురించి అండి. యేసుక్రీస్తు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఈ కాణిక పెట్టి దగ్గర యేసయ్య కూర్చున్నారట, దూరంగా కూర్చున్నారు. అప్పుడు ఒక విధవరాని అమ్మ వచ్చి ఏం చేశారు? విధవరాలు అంటే ఏం లేని యొక్క అమ్మ వచ్చి యేసుక్రీస్తు ఎలాగ చూసారు ఈ రెండు కాసు వేసినది? ఏమండి అంటే యెరూషలేం దేవాలయంలో 13 కాణిక పెట్టెలు ఉందండి. ఎన్ని ఉందండి? 13 కాణిక పెట్టెలు ఉంది. 9 కాణిక పెట్టెలు ఎవరి కొరకు అండి? దేవుని కొరకు. 9 దేవుని కొరకు, 4 పేదవారి కొరకు. ఈ 4 కాణిక పెట్టెలు ఏంటి అంటే పేదవారి కొరకు, ఎవరి విధవలారి కొరకు ఉంచిన పెట్టి. ఆ పెట్టిలు ఇదేం చేశారు ఈ అమ్మ? ఏమేశారు? రెండు కాసేసారు. అంటే ఆ కాణిక పెట్టి ఎలాగ ఉందని తెలుసా? బూర వలన ఉంది. బూర తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? బూర ఎలాగ ఉంది? బూర చూడలేదా ఎప్పుడైనా? వంగర ఉన్నా. అర్థమైందా? యేసుక్రీస్తు రెండో రాకడ సమయంలో బూర ధ్వని. ఆ బూర వంగర ఉంది. అదే రీతిగా కాణిక పెట్టి ఉంచారండి. ఏంటి అప్పుడు రెండు కాసు వేసినప్పుడు ఏమైంది? స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థం దొరికినట్టుగా అవుతున్నారు. ఇన్ని మత్తాయి సువార్త లెక్క రండి, 6:2 కూడా కలిసి చదవండి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. వీధిలోనిలో
ఊర ఓదుంబు వస్తానని అర్థమైంది ఇప్పుడు ఏంటి ఇచ్చినప్పుడే రాకూడదు ఇంగ్లీష్ అజిత్ గారు చెప్పిన ఇంగ్లీష్ అజిత్ గారు ఇంగ్లీష్ చదివించి చెప్పినండి నీ డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదట ప్రకటన చేయకూడదట ఓ ఎవరు ప్రైజ్ లో చెప్పలేదు ఈ కాలంలో కాణిక పెట్టి వేసినప్పుడు ఎన్ని ప్రకటనమండి సోత్రం రెబెకా 5000 ప్రసాద్ 10000 ఎక్కువ ఇచ్చిన వాడు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడు పేరు మొదటి చదువుతుంది ఎక్కువ ఇచ్చిన వాడు పేరు మొదటి చదువుతుంది తక్కువ ఇచ్చిన వాడు పేరు ఇచ్చారు సోత్రం మంగళవార దినములు యేసుక్రీస్తు శిలువ మరణం గురించి చేరు నేర్చుకున్నా మంగళవార దినములు యేసుక్రీస్తు చర్చి లోపలికి వెళ్ళినప్పుడు చర్చి లోపల అందరూ వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక్క విధవల రమ్మగారి వచ్చి ఆడి చేతులున్న అన్ని ఏం చేశారు ఎంత వేశారు రెండు కాసుకి 5 పిచ్చుకలే దొరుకుతుంది మత్తాయి సువార్తలు ఉంది 2 కాసు అంటే ఏంటి విలువ లేదండి సోత్రం అది ఇవ్వడానికి అమ్మకి మనసు పుట్టారట సోత్రం చెప్పలేదు దేవునికి సోత్రం అక్కడ వచ్చినప్పుడు చాలా మందులు ఏం చేశారు ధనిమందుడు ఎక్కువ ఇచ్చారు ధనిమందుడు ఏం చేశారు ఎక్కువ ఇచ్చారు దరిద్రుడు ఏమిచ్చారు దరిద్ర అమ్మగారు ఏం చేస్తున్నారు అందుకని మత్తాయి సువార్తలో మర్కో సువార్తలో ఒక మాట ఉంది 12:40 చూడండి హలో విధవరారి ఇంటికి ఏం చేస్తున్నారు మృగుతున్నారు ఈ కాలంలో అదే అండి విధవరారి పేదరితం ఉన్నవాడు ఇల్లు అన్ని ఏం చేస్తున్నారు పాత్రలందరూ మృంగుతున్నది విధవరారి ఇంటికి ఇప్పుడు పాటలు అందరూ వెళ్ళరు ఎందుకంటే డబ్బు లేదు కదా దొరకలేదు కానికలు దొరకదు నేను ఒక పాస్టర్ ఎప్పుడు నీకు అప్పుడు తెలుగు రాదు ఆ టైంలో అతనికి తెలుగు వచ్చు ఆయన నిన్న మనం ఇద్దరు కలిసి ఒక విశ్వాసం ఇంటికి వెళ్ళారు అప్పుడు ప్రార్థన చేయడానికి మనం నిలబడినప్పుడు అమ్మ బయటికి వెళ్ళిపోయింది ఏటమ్మ పాస్టర్ గారు ఈరోజు నీ నా ఇంటికి ప్రార్థన చేయొద్దట అంటే ఏంటమ్మా అంటే నేను అడిగారు ఏంటి నీకు కొంచెం తెలుగు వచ్చు అని చెప్పని అర్థమవుతున్నారు అప్పుడు చెప్పారు పాస్టర్ గారు నీకు ప్రార్థన చేస్తే కాణికలు నా చేతులకి నీకు ఇవ్వడానికి కాణికలు నా చేతులకి లేదు అందుకని నా ఇంటిని నీ ఏం చేయకూడదు నా గుంటులోనికి ఒక బాంబు పడినట్టుగా అయిందండి అవి ఈ పాస్టర్ గారి నా తోడుగా వచ్చిన పాస్టర్ గారు దేనికి ఎక్కడికి వెళ్తున్నారు ఆ డబ్బు అలాగే చెప్పు తర్వాత డబ్బు దొరుకుతున్నారు అనుకొని ఎంత పెద్ద ప్రార్థన ఏడు ఇక్కడ చదివినప్పుడు మర్చిపోయారా 40 వాక్యము
విధవరాండ్ర ఇల్లు దిగమింగుచు ఆ ఎలాగ ప్రార్థన అండి అంటే అంటే దీర్ఘ ప్రార్థన వస్తే దీర్ఘ డబ్బు రావాలి ఓ ఆడికి ఎక్కడ ఎలగడ ప్రార్థన కొందరు ప్రార్థన మీరు బాగా వినండి జోడి పాస్టర్ కూడా ప్రార్థన కూడా మరి మీరు బాగా వినండి తర్వాత అల్లెలూయా చెప్పండి కొందరు అదేని వినరు ప్రాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నారు ఎలాగ ప్రార్థన చేసిన అదేం వినరు నీ ఇంటికి వచ్చాక పాస్టర్ గారు అడుగు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆడి చెప్పిన పదాలన్నీ వినాలి ఒక సేవకుడు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు దేవుడు దేవుడు దాసరా దేవుని దేవుడు దాసరా ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేయరా స్తోత్రం అయ్యా నాకు తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు నేను చెప్పారు ఆపు ఆపు అండి నేను చెప్పరు బాబు ఈ ప్రార్థన ఎవరు వినడానికి నీ చేస్తున్నారు నేను జోని పాస్టర్ విన్నారు జోని పాస్టర్ వింటే నాకు బండికి వెళ్ళడానికి డబ్బు దొరుకుతుంది హలో కొందరు మీరు వన్న వినండి కొందరు పాస్టర్ చర్చలు ఉండి పాస్టరము గురించి స్తోత్రము ఆశ్రమం గురించి స్వాతంత్రం చెప్పడానికి నీ చర్చకి ఎందుకు వస్తారు నీ ఇంటిలో కూర్చి చెప్పొచ్చు కదా ఎవరు ప్రయోజనం చెప్పలేదు మీరు వింటారు కొన్ని చర్చలు బాల కార్యక్రమం బల్ల కార్యం వచ్చినప్పుడు పాస్టర్ల పాస్టర్మికి ఇస్తాను తర్వాత బాకీ అందరికి హలో నేను చెప్పిన మాట ఏంటంటే ఏసయ్య చూసుకొని చెప్పింది ఏంటంటే తెలుసా నీ విధవరారి ఇల్లికి మృగుతున్నాం తర్వాత మీ ఎలగడి ప్రార్థన దీర్ఘ ప్రార్థన అమ్మా నేను చెప్పిన మాట ఏంటంటే విధవరారు డబ్బు లేనివాడు పేదవార్తం ఉన్నవాడికి ఆడు మనస్థితి తెలుసుకొని మీరు ఆడికి ప్రేమించండి సహాయం చేయండి స్తోత్రం యేసు ప్రభు దేవాలయంలో వచ్చినప్పుడు కాణికె పెట్టెలో డబ్బులు వేసిన వాడికి దేవుడు చూసింది చూసి దేవుడు ఏం చెప్పారంటే మీకు అర్థమైందా సోత్ర ఏం చెప్పారు లూకోసు వార్త 21:1-3 వాక్యం చదవండి వెనర చదివి ముగుస్తానండి అందరు సమర్థులలో నుండి కానుకలు వేశారు ఈమె ఎంత ఇచ్చారు కలిగినంటే ఇంకా రేపు గురించి ఆడు ఏం చేయ ఒక రూపం కూడా లేదు ఉన్నదన్నీ మనస్ఫూర్తిగా కాణిక పట్టి లేశారు మనస్ఫూర్తిగా కాణిక పట్టి లేసినప్పుడు యేసయ్య తల ఎత్తుకొని చూశారు స్తోత్రం అప్పుడు దేవుడు కన్ను మీరు చూడండి ఎంత భయంకరమైన స్తోత్రం కలిగిన కాక అందుకే యేసు క్రీస్తు ఏం చేశారంటే మీరన్నిటికంటే మీరందరికంటే ఎక్కువ ఈ విధవరారమ్మ వేసినట్టుగా దేవుడు వాక్యములు చెప్పుతున్నారు దేవునికి స్తోత్రం ఈ రాత్రి నా దేవుని బిడ్డలకి చెప్పిన మాట ఏంటంటే నీ ఎంత ఇచ్చింది అలా దేవుడు చూడలేదు ఎలాగా మనస్థితితో ఇచ్చారో అదే దేవుడు చూస్తున్నారు హలో నేను చెప్పిన అర్థమైందా కొందరు ఇచ్చినప్పుడు ఎలాగా ఇస్తున్నారు ఏడుచుకొని ఇస్తున్నాం నీ ఇచ్చినప్పుడు మంచి మనస్సుతో ఏం చేయాలి
దేవునికివ్వాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే బైబిల్ని కూడా అలాగా చెప్తున్నారండి బైబిల్ కూడా ఏం చెప్తున్నారంటే బైబిల్ కూడా అదే మాట చెప్తున్నారు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యములో ఎక్కడ రాయబడి ఉంది వెంటనే చదవండి 2 కొరింథీ పత్రిక బైబిల్ అంటే 2 కొరింథీ పత్రిక 9 అధ్యాయములకు రండి తొమ్మిది అధ్యాయములు ఆరు కాదమ్మా అక్కడే ఇవ్వన విషయం గురించి ఏడమాక్యం చదవమ్మా ఏడమాక్యం ఎలాగ ఇవ్వాలి హృదయములో నిశ్చయించుకొని నీ హృదయములో ఏదో నిశ్చయిస్తున్నారో దాని లెక్క ఇవ్వండి ఎలాగ ఇవ్వకూడదు ఎలాగా అది చెప్పండి బలవంతంగా అంటే ఎలాగ ఇవ్వకూడదు బలవంతంగా అంటే అదే కొందరు అలాగా చెప్పుతున్నారు ఇలాగా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అవును కదా ఇవ్వడానికి అమ్మకి ఏం లేదు అది ఇవ్వడానికి ఆయన చేతి లేదు పాస్ట్ గారు నిలబడి బలవంతంగా చెప్తున్నారు 5,000 10,000 ఇవ్వమని ఇప్పుడు December 25 వస్తున్నారు కదా అందరికి తెలుసు ఇప్పుడు మీకు అందరికి పండుగ పాస్టర్ గారికి డబుల్ పండుగ మా విశ్వాసులు అందరూ దేవునికి స్తోత్రం చెప్తున్నారు మాట ముగిస్తున్నారండి దేవునికి స్తోత్రం సమయం పోయింది కావాలి అయ్యో 10 నిమిషాలు ఎక్కువ అయిపోయింది కన్ను మూసుకోండి దేవుని సన్నిధి ప్రార్థన ఇస్తాం రేపు మిగిలిన వాక్యం కూడా చెప్తాను దేవునికి స్తోత్రం అమ్మా నీ మనసులు ఎలాగ నిశ్చయించుచున్నారు అదే ప్రకారంగా దేవునికి బండి నీ బలవంతంగా ఏం చేయకూడదు ఎవరు ఏం చెప్పినా కానీ నీ మనసులు ఏదో దేవుడు నీతోని మాట్లాడుతున్న దాని ప్రకారం చేయడానికి దేవుడు సన్నిధి సమర్పించండి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు వాక్యం విన్నారు మనము పునరుద్ధానము మనకుంది మనము ఈ లోకములు జీవించినప్పుడు ఒక దినములు మన పునరుద్ధానం ఉంది ఆ పునరుద్ధాన శక్తి అనుభవించాలి దేవుడి లేఖనమును పునరుద్ధాన శక్తి ఏ మనం తెలియలేకపోతుంది దానా చాలా మంది జారిపోతున్నారు ఈ రోజు జారిపోకుండా ఆ లేఖన భాగం తెలియండి దేవుని వాక్యం అయితే బాగా ఎరిగి ఉండాలి రెండు దేవుని శక్తి బాగా ఎరిగి ఉండాలి ప్రార్థన ఇతర పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం ఆదివారమును మమ్మల్ని అందరికి దేవుడు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఆదివారములు కూడా ఆరాధన బాగా జరగడానికి దేవుడు సహాయం చేయండి వాక్యమైన ప్రతి బిడ్డలకు దేవుడు దీవించి ఆశీర్వదించండి ప్రభా దేవుడు లేఖన బాగా తెలిసి ఉండడానికి సహాయం చేయండి దేవుడి శక్తి గురించి మనం బాగా ఎరిగి ఉండడానికి మమ్మల్ని సహాయం చేయండి ప్రభా సంఘ బిడ్డలకి కూడి వచ్చిన వాటికి వాక్యం వినిన ప్రతి బిడ్డలకి తండ్రి కుమారుని పరిశుద్ధ నామములు ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను అందరికి దేవుడు దీవించిన స్తోత్రం ఆశీర్వదించిన స్తోత్రం యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి ఆమేన్ తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడి సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన కాక ఆమేన్.